जैसे कि चैप्टर 248 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి బ్రో ఆ స్పాయిలర్స్ చూసి లిటరల్లీ నేను షాక్ అయిపోయా ఎందులో ఏం తెలియదంటే మన యూజి ఇతదోరి రివర్స్ కర్స్ టెక్నిక్ ని ఉపయోగిస్తాడు తను 1 మంత్ లో అది నేర్చుకున్నాడు ఇంకా ఈ చాప్టర్ లో మనకి కన్ఫర్మ్ అయితే ఇచ్చేస్తారన్నమాట అదేంటంటే మీ అంతా తెలిసిందే మన కెంజకు చనిపోయాడు సో తను చనిపోయేటప్పుడు కొన్ని చివరి మాటలు అయితే చెప్పాడు మీకు గుర్తుంటే తను ఏం చెప్పాడంటే చనిపోయిన తర్వాత నా యొక్క విల్ వేరే వాళ్ళకి పాస్ అయిద్దని చెప్పి సో ఇలాంటి మాటలు అయితే చెప్పాడు సో ఫైనల్లీ ఆ విల్ ఎవరికి పాస్ అయిందో సో దానికి మన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు ఈ చాప్టర్ లో ఇంకంతే కాదు కెంజాకును చంపేసిన తర్వాత మన యూట అయితే సుకునో ఇంకా యుతదోరి ఫైట్ లో హెల్ప్ చేయడానికి వచ్చేస్తాడు ఈ చాప్టర్ లాస్ట్ లో ఒక లైన్ ఉంది బ్రో అది చాలా అంటే చాలా క్రేజియస్ట్ లైన్ నాకైతే అది పిచ్చి పిచ్చిగా నచ్చింది సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో పోయిన చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ అందరు తెలిసిందే మన యూజి ఇతదోరి అయితే లాయర్ బాబాయ్ షార్ట్ తీసుకొని సరిగ్గా వెనకాల పొడ్చడానికి అయితే వచ్చాడు కానీ అక్కడ మిస్ అయిపోయింది అనమాట మన సుకును అంత ఈజీగా చనిపోడు గైస్ మన యూజి ఇతదోరి అయితే మిస్ చేసేస్తాడు దాంతో మన సుకును వెనకాల తిరిగి మన యూజి ఇతదోరి పొట్ట మీద మళ్ళీ 4 షాట్స్ అయితే కొడతాడు మన యూజి దూరం వెళ్ళి పడతాడు ఇంకా అప్పుడు మన సుకున నోటీస్ చేస్తాడు మళ్ళీ మన యూజి ఉన్నాడు కదా ఆ స్లాష్ల నుంచి అయితే తొందరగా హీల్ చేసేసుకున్నాడు దాన్ని బట్టి మన సుకునకి అయితే అర్థమైంది ఈ బుడ్డగాడు రివర్స్ కస్ టెక్నిక్ ని నేర్చేసుకున్నాడని అప్పుడే ఈ ఫైట్ లో ఎంట్రీ ఇస్తాడు మన ఉయి ఉయి హా ఈడు పేరు చాలా వేడగా ఉంది నేను 4 సార్లు నవ్వుకున్నా ఈడు పేరు చెప్పేటప్పుడు సో మీరైతే అడగచ్చు ఆ ఫైట్ లో ఇప్పుడు ఆ బుడ్డగాడు ఎందుకు వచ్చాడు అని చెప్పి సో ఆ బుడ్డగాడు ఒక ఎబిలిటీ ఏంటంటే ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ అనమాట అది మన సుకునకి అయితే తెలిసింది సో తను ఎందుకు వచ్చాడు అంటే ఆ ఫైట్ లో ఎవరైతే గాయపడిన సోర్సర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకెళ్లి వేరే చోట టెలిపోర్ట్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మన లాయర్ బాబాయ్ చనిపోయాడు తన యొక్క డెడ్ బాడీ తీసుకెళ్ళడానికి వచ్చాడు దాన్ని బట్టి మన సుకును అయితే చెప్తాడు అయితే ఈడే ఇలాంటి పనులు చేస్తాడంటే మన గోజు యొక్క డెడ్ బాడీని కూడా ఈడే తీసుకెళ్ళుంటాడు అందుకే తన బాడీ ఇప్పుడు మిస్సింగ్ లో ఉందని చెప్పి మన సుకును అయితే అంటాడు మన సుకును తన నోటితోనే ఆ మాటలు అనిన తర్వాత బ్రో మొత్తం కమ్యూనిటీ షేక్ అయిపోయింది అందరు అంటున్నారు మన గోజు తిరిగి వస్తాడు వస్తాడు అని చెప్పి సో నన్నైతే అడిగితే నేను సాడ్ గా చెప్పేస్తున్నాను గైస్ గోజు అయితే రాడు అని చెప్పి నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఈ టైంలో తను వస్తే మిగతా క్యారెక్టర్స్ ఏం డెవలప్మెంట్ అవ్వవు స్టోరీ కూడా కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోయేది నాకు ఉంది తను రావాలని చెప్పి కానీ ఇప్పుడు వస్తే బాగోదు నాకు తెలిసి ఇది మన గెగే సెన్స్ ఒక చిన్న స్ట్రాటజీ అదేంటంటే మన గోజో చనిపోయిన తర్వాత చాలా మంది ఏంటంటే మాంగా చదవడమే మానేశారు సో వచ్చి అసలు స్టూడెంట్ చూడట్లేదు ఇది ఒక చిన్న స్ట్రాటజీ అనమాట ఇదేంటంటే మన గోజో చనిపోయాడంటే చాలా మంది ఆపేశారు అది తిరిగి వస్తాడని చెప్తే సో హైప్ లో అయినా ఇది ట్రెండింగ్ లో ఉండిద్ది కదా సో ఒక రకంగా ఇది చిన్న స్ట్రాటజీ సో ఎండింగ్ వరకు ఇలాగిలాగి వస్తాడా రాడా దీని మీద తీసుకెళ్తారు ఇంకా మన సుకును ఇది బిలీవ్ చేస్తాడు అదేంటంటే వాళ్ళందరూ గాయపడ్డారు కదా వాళ్ళందరినీ టెలిపోర్ట్ చేసి మన షోకో దగ్గరికి తీసుకెళ్తాడేమో అని చెప్పి మన సుకును అయితే అనుకుంటాడు కానీ ఇక్కడ మన సుకును ఒక మాట అంటాడు అదేంటంటే ఒకవేళ తన దగ్గర తీసుకెళ్ళినా కూడా అది దాంట్లో ఏంటంటే ఒక క్యాచ్ ఉంది రివర్స్ కస్ టెక్నిక్ ని వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఉపయోగిస్తే సో దాని యొక్క హీలింగ్ కెపాసిటీ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది అని చెప్పి మన సుకును చెప్తాడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నా రివర్స్ కస్ టెక్నిక్ నా మీద 50% పనిచేసిద్ది అనుకోండి అదే నేను వేరే వాళ్ళ మీద ఉపయోగిస్తే అది ఉట్టి 25% మాత్రమే పనిచేసిద్ది ఈ పర్సంటేజ్ వల్ల ఏమైంది అంటే ముందోడు హీల్ అవుతాడు కానీ చాలా అంటే చాలా స్లోగా హీల్ అవుతాడు బ్యాక్ టు ద చాప్టర్ ఇక్కడ మన సుకును ఉన్నాడు కదా తనైతే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అదేంటంటే మన సుకును అంటే సాడ్ గా ఫీల్ అవుతాడు అంట ఈ మాట విని నేను షాక్ అయిపోయా తను సాడ్ గా ఫీల్ అవడేంటి బ్రో ఇంత మందిని చెప్పేస్తున్నాడు సో తనకి ఈ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే మన లాయర్ బాబాయ్ ఉన్నాడు కదా తనతో ఫైట్ చేయడంలో మన సుకునకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఒక రకంగా తను మిస్ అవుతున్నాడు సో లాయర్ బాబాయ్ని దాని తర్వాత మన సుకును అయితే తన్ని తను సమర్థించుకుంటాడు అరే లేదు ఇలా ఏం లేదు వాళ్ళు జస్ట్ ఒక మనుషులు మాత్రమే అయినా నాకు ఇన్ని సంవత్సరాలుగా ఒక గోల్ కూడా లేదు అదే ఈ మనుషులకి అయితే అలా కాదు వీళ్ళ యొక్క జీవిత యొక్క గోల్ ఏంటంటే అది నన్ను చంపడం అసలు ఈ మనుషులు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకోవడానికి ఎంతకైనా వెళ్తున్నారు అదే తన్ని చంపడానికి ఎంతకైనా వెళ్తున్నారు కదా సో దాన్ని చెప్తున్నాడు అన్నమాట దీని తర్వాత మన సుకును అంటాడు అరే చీచి ఇదేం లేదు నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయంటే వాడి వల్ల ఆ యూజి ఇతదోరి వల్ల సో ఫస్ట్ ఆండే చంపేస్తాను చెప్పి అంటాడు బ్రో ఇక్కడ ఏం జరుగుతుంది మనోడు ఫీల్ సాడ్ గా ఫీల్ అయ్యి మనోడు మనోడినే సంబంధించుకొని లేదు ఇది మొత్తం మాడ వల్ల అని చెప్పి వాణి చంపడానికి అయితే వెళ్తున్నాడు మన సుకున మన సుకున మన యూజి ఇతదోరినే ఎందుకు బ్లేమ్ చేస్తాడంటే సో మన యూజి ఇతదోరి దగ్గర ఒక స్పెషల్ విల్ అయితే ఉంది సో తన యొక్క సోల్ ఉంది కదా మన సుకున దాన్ని ఎన్ని సార్లు తుడిచేసినా అది మళ్ళీ వచ్చేస్తుంది
ఎన్నిసార్లు పలగొట్టినా వాడు మళ్ళీ నేగిసి నుంచుంటున్నాడు. అది మన సుకునోకి అయితే అసలు ఎక్కడో గుచ్చుతుంది అనమాట. మన సుకునోకి అయితే అది నచ్చలేదు. అందుకనే మన సుకునో అయితే ఒకటే అనుకున్నాడు, అదేంటంటే నేను ఆ విల్ ని పగలగొట్టేస్తా. అప్పుడే మన సుకునో తలపై నుంచి ఏంటంటే ఒక పెద్ద లైట్ అయితే వచ్చింది. వచ్చి అందులోంచి ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది అనమాట ఆ గేమ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి. ఆ రూల్ ఏంటంటే మన మెగుమి ఫిష్ గురు దగ్గర ఫైనల్లీ యాక్సెస్ అయితే వచ్చేసింది. అదేంటంటే తను టెంగెన్ ని ఇంకా మొత్తం హ్యూమన్ కైండ్ అయితే మిక్స్ చేసి మిక్సీలో వేయగలడు, ఇలాంటి ఒక యాక్సెస్ అయితే తనకి వచ్చేసింది అనమాట. ఐ థింక్ ఇప్పుడు చాలా మందికి అర్థమైపోయింది అదేంటంటే మన కెంజాకు చనిపోయేటప్పుడు తన విల్ పాస్ అయ్యింది అని అన్నాడు కదా, అది ఎవరికో కాదు మన మెగుమికి అయితే పాస్ అయింది. మన మెగుమికి పాస్ అయింది అంటే మన మెగుమి యొక్క బాడీ ఎవరి దగ్గర ఉంది, మన సుకునో. అంటే ఇప్పుడు ఆ పవర్ మన సుకునో దగ్గర ఉంది. తను ఒక్క మాటతో ఒక్క చిటికతో టెంగెన్ ని ఇంకా మొత్తం హ్యూమన్ కైండ్ అయితే మిక్స్ చేసేయగలడు. ఇంకా గాయస్ మీరు నన్నైతే అడగమాకండి మెగుమి ఫుసుకుని యొక్క లైఫ్ అప్డేట్. లిటరల్లీ నాకు ఏం తెలియదు, వాడు మన గోజ యొక్క డొమైన్ ఎక్స్పెషల్ ఎన్ని తిన్నాడు, ఎన్ని అటాక్స్ బ్రో. మన సుకునోకి నిజంగా గాయస్ అసలు వాడు మన యూజి ఇతరు యొక్క సోల్ ని పొగుడుతున్నాడు. అసలు నిజానికి మన మెగుమి యొక్క సోల్ ని బ్రో పొగడాల్సింది. వాడు ఇన్ని అటాక్స్ చేసి కూడా ఇంకా వాడి సోల్ బ్రతికే ఉంది బ్రో. ఇదే మన కుషకాబే కూడా చెప్తాడు మనందరికి. అదేంటంటే నాకు తెలిసి మన కెంజాకు ఒక ఫైనల్ ప్లాన్ ఇదే మన సుకునోకి అప్పచెప్పాలని చెప్పి, అందుకే మెగుమికి పాస్ చేస్తుంటాడు అని చెప్పి తను అంటాడు. ఇంకొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు ఎందుకంటే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిపోయింది అనమాట. మన యూటాబ్ వెళ్ళి కెంజాకు చంపే ప్లాన్ ఇక్కడ మనకైతే వీళ్ళందరూ ఇది కూడా చెప్తారు. అదేంటంటే అసలు మెయిన్ కెంజాకు చనిపోవడం మంచి పని అయింది, మన కెంజాకు అంత దుర్మార్గుడు మన సుక్కును అయితే కాదు, వాడు ఇప్పుడే వీళ్ళందరినీ మర్డ్ చేసాడు టెంగెంత్ అని చెప్పి వాళ్ళు రిలీఫ్ గా ఫీల్ అవుతారు. ఇదే ఫన్నీ అంటే దీని తర్వాత మన సుకును ఒక డైలాగ్ అయితే చెప్తాడు. లిటరల్లీ నేను పిచ్చి పిచ్చగా నవ్వుకున్నా. అది చదివి మన సుకును ఏం చెప్తాడంటే తన యొక్క ఫైనల్ ప్లాన్ రివీల్ చేస్తాడు. అదేంటంటే ఫస్ట్ మన సుకును మన యూజీ ఇతదోరిని చంపేస్తాడు, దాని తర్వాత ఈ కలింగ్ గేమ్స్ లో ఎవరెవరైతే ఉన్నారో ఆ సొరసరస్ అందరినీ చంపేస్తాడు, దాని తర్వాత టెంగెన్ ని ఇంకా మొత్తం హ్యూమన్ కైండ్ ని మర్డ్ చేసేసి దాని తర్వాత ఏమైనా పెద్ద బీస్ట్ వస్తే దాన్ని చంపేస్తాడని చెప్పి తనైతే అంటాడు. ప్రవీడు అన్ని చంపేసి ఏం చేస్తాడు? సుకునో తన యొక్క ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనోడిని చంపేయడానికి అయితే వెళ్తాడు మన యూజి ఇతదోరిని. కానీ అప్పుడే అక్కడ మన యూట అయితే ఎంట్రీ ఇస్తాడు. అది కూడా మన యూట అసలు ఏం టైం వేస్ట్ చేయడు, వెళ్తాడు, వెళ్ళి ఒకేసారి సుకునో మీద అటాక్ అయితే చేస్తాడు. అది చూసి మన సుకునో ఒకటే చెప్తాడు, ఇక నువ్వే నన్ను ఎలా గెనవ్ ఆపాలి, లేకపోతే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తా, ఒక్క హ్యూమన్ ని కూడా వదిలిపెట్టనని చెప్పి తనైతే చెప్తాడు. అది విని తర్వాత మన యూటా ఇంకా నుంచి మన రీకా అయితే ఎంట్రీ ఇచ్చిద్ది. ఎంట్రీ ఇవ్వంగానే మన సుకున తన చేత్తో ఒక వైపుకైతే ఇస్రేసిద్ది. ఇస్రేసి తను ఒకడే చెప్పిద్ది, అసలు నువ్వు ఎవడు ముందు నుంచొని ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఇంకా కింద పడిపోయిన సుకున పైకి లేచి ఒకటే అంటాడు, అయితే తినేనా క్వీన్ ఆఫ్ కర్స్. సో గైస్ ఇప్పుడైతే బ్యాటిల్ స్టార్ట్ అవబోతుంది, ద కింగ్ ఆఫ్ కర్స్ వర్సెస్ క్వీన్ ఆఫ్ కర్స్. సో మీకేమనిపిస్తుంది గైస్, ఇద్దరిలో ఎవరు గెలవబోతున్నారు? సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ మీ అందరు నచ్చినట్టు నచ్చిన మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ దెన్ బై బై.